సంగ ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో కాంటాక్ట్ అన్నటువంటి దాని మీద కాదు అని చెప్పడానికి జనసేన బీజేపీని వాడుకుంటుంది. వాళ్ళు తెలుగుదేశంతో ఉన్నారు కాబట్టి నువ్వు నాతో వద్దు అని చెప్తే గనక అదిగో మీరే తోసేశారు కదా అని చెప్పడం కోసం వీళ్ళు సిద్ధంగా అంటే ఒక విపక్ష పార్టీ నేతగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా సమస్యల మీద పోరాటం చేస్తున్నారు. అంటే చాలా సమస్యలు ఉన్నాయి ఆయన దగ్గర. ఒక ప్రధాని హోదాలో ప్రధానమంత్రి నేను వెళ్ళి కలవచ్చు. ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలా వెళ్ళి కలిసిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ సమస్యల మీద చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఆయన కేసుల గురించి వెళ్ళారు. ఇవన్నీ విమర్శలు ప్రతిపక్షాలు చేస్తూనే ఉంటాయి ప్రత్యర్థి పార్టీ. కానీ ఈయన ఆ ప్రయత్నం చేయొచ్చు కానీ ఎందుకు చేయట్లేదు? అలా కాకపోయినా మిత్రపక్ష పార్టీగానైనా వెళ్ళి కలవచ్చు, ఆ సమస్యల గురించి చెప్పొచ్చు, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉంది అని విన్నవించుకోవచ్చు. ఆ ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? ప్రాక్టికల్గా ఈయన అడిగారంటే గనక అప్పుడు తెలుసుద్ది. ఆయన అడిగినట్టేం లేదు కదా. అదే అంటున్నాను నేను. ఆయన అడగాలి కదా. ఆయన నేను అడిగానండి ఇవ్వలేదు అంటే. ఇప్పుడు ప్రాక్టికల్గా ఏంటంటే ఎవరికి వాళ్ళు అందరూ కూడా మోడీకి దూరం కావాలని కోరుకోవట్లేదు. అవును. అట్లాగని చెప్పేసి మోడీ దగ్గర మోడీని అడ్డుపెట్టి రాజకీయం చేసే ధైర్యం కూడా చేయట్లేదు. ఎందుకంటే చేస్తే అవాయిడ్ చేస్తారు కాబట్టి. క్రిందసారి తెలుగుదేశానికి దెబ్బ తగిలిన తర్వాత ఎవరికి వాళ్ళు ఎంతవరకు అనేది జాగ్రత్తగా. మేబీ ఇప్పుడు ఇక లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ కాబట్టి ఇప్పుడు అందరూ తలా చేయి ప్రయత్నించవచ్చునేమో. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం మధ్యలో 2-3 సార్లు రిప్రజెంటేషన్, అయితే చంద్రబాబు గారు అయితే రిప్రజెంటేషన్ ఇస్తాను నేను వస్తానని చెప్పి ప్రధాని అడగల ఇంతవరకు. ఈయన అడిగి వాళ్ళు ఇవ్వలేదు అంటే కనుక ఖచ్చితంగా ఇదిగోనే వస్తుంది. వీళ్ళు ఎందుకు అడగలేదు? అడిగిన తర్వాత ఇవ్వకపోతే తప్పు అవుతుంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అప్పుడు జగన్ ఏమి ఒక సీట్ లేదు కదా. ఇప్పుడు దీనికంటే ఒక సీటే ఉంది, లేకపోతే ఈ యాంగిల్లో ఉంటుంది. ఆయనకైతే ఒక సీట్ కాదు కదా ప్రధాన ప్రతిపక్ష. అంతకు మించిన క్వాలిఫికేషన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి మిత్రపక్షంగా ఉండడం. అదేనండి, ఆ లెక్కనైతే గనక అదే అడిగేది. వీళ్ళు అడిగినట్లే లేదు కదా. వీళ్ళు ఇదిగో మేము అడిగామని చెప్పలేదు కదా. అంటే అడిగే విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారితో పోల్చుకుంటే చంద్రబాబు గారు కొంచెం బెటర్ ఏమో. ఎందుకంటే ఆయన ఆ ప్రయత్నం కానీ చిన్న అవకాశం వచ్చినా ఒక 5 నిమిషాలు కలిసినా దాన్ని గంటలు గంటలు కలిసామని చూపించుకునేయడం కానీ, లేదంటే మొన్న మహానాడులో మేము మద్దతు ఇస్తామని ఓపెన్గా ప్రకటించడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. కనీసం మిత్రపక్షంలో ఉండి అటువంటి ఏం జరగట్లేదు ఏంటి అనేది పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు కదా. మొన్న చంద్రబాబు గారు కలిసిన టైంలో కూడా మా మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ అని మాట్లాడారు కదా. మాట్లాడుతూనే ఉంటారు కదా. మోడీది అంటారా? మోడీది అక్కడికి పిలిచినప్పుడు ఈయన వెళ్ళారు, షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రొజెక్ట్ చేసుకున్నారు. ఈయన వెళ్ళలేదు. ఆయనకి ఆయనే చెప్పారు కదా నేను వెళ్ళను, రఘురామ కృష్ణరాజుని పిలవలేదు, వెళ్ళను. మరి దానికి ఎవరు తప్పు అనాలి? ప్రాక్టికల్ గా పిలిచి వెళ్ళకపోతే, పిలిచిన తర్వాత వాళ్ళు పిలవకపోతే తప్పు అవుతుంది. ఈ ట్రిప్ కు పిలవకపోవచ్చు నేను అనుకోవడం అయితే. ఎందుకంటే ఇది రష్ షెడ్యూల్.